ఓం నమశివాయ. ఫ్రెండ్స్, మేమైతే లాస్ట్ వీకెండ్లో శ్రీశైలం వెళ్ళొచ్చాము. సో ఈ వీడియోలో మీకు కంప్లీట్ టూర్ అండ్ డీటెయిల్స్ అయితే ఇచ్చిస్తాను. సో మనం హైదరాబాద్ నుంచి అయితే జర్నీ స్టార్ట్ చేసాం. సో మనకు ఔటర్ రింగ్ రోడ్ వద్ద అయితే మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో వన్స్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్న తర్వాత మనకు అసలైన జర్నీ స్టార్ట్ అవుతుంది. సో ఇది వచ్చేసి మనకు ఫారెస్ట్ ఏరియా, అంటే దట్టమైన నల్లమల్లి అడుగు ఉండే ఏరియా అన్నమాట. సో ఈ జర్నీ అంతా కూడా మీరు చూడవచ్చు. సో చాలామంది ప్రైవేట్ వెహికల్స్లో రావడానికి ఇష్టపడతారు శ్రీశైలం. సో మనం ఈ జర్నీని అయితే స్టార్ట్ చేయాలంటే మనము డే టైంలో ప్లాన్ చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు ఇక్కడ శ్రీశైలం గేట్ అనేది ఫారెస్ట్ ఏరియాలో ఉంది కాబట్టి దానికి పర్టికులర్గా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూసినట్లయితే మనము దట్టమైన నల్లమల్లి అడవిలోకి ప్రవేశిస్తున్నాం. సో ఇక్కడైతే మనకు ఎలాంటి ఫెసిలిటీస్ కానీ, అంటే లైక్ లైట్స్ కానీ, ఇలాంటి అసిస్టెన్స్ కానీ, ఎలాంటి సాయం కానీ మనకు ఉండదు. అలాగే వీధి దీపాలు, లైట్స్ కానీ ఇలాంటివి కూడా ఉండవు. సో మనం డే టైంలో వెళ్ళడానికి ప్రిఫర్ చేయాలి. అలాగే ఇక్కడ సిగ్నల్ అనేది కూడా ఏది ఉండదు. సో ముందుగానే మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే మనకు డే టైంలో ఇక్కడైతే పులులు, చిరుత పులులు చాలా ఉంటాయి. కానీ అవి డే టైంలో అయితే మనకు కనిపించవు ఫ్రెండ్స్. మనకు అలాగే ఇక్కడ మార్గ మధ్యంలో మనం బండిని ఆపడానికి వీల్లేదు. అలాగే మనము కోతులు కానీ ఏమైనా కనిపిస్తే వాటికి ఫుడ్ కూడా ఫీడ్ చేయడానికి లేదు. ఎందుకంటే మనకు ఏదైనా అపాయం జరిగితే మనకు చాలా నష్టంగా ఉంటుంది. సో మనమైతే టెంపుల్లోకి వచ్చేసాం. సో మనము ఎంటర్ అయిన వెంటనే మనకు పార్వతి పరమేశ్వరులు, అలాగే చుట్టూ ఉన్న వాతావరణం చూసుకుంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే సర్కిల్లో ఆ మహాపరమేశ్వరుడు మనకు కనిపించడం జరుగుతుంది. అలాగే నందీశ్వరుడు ఎదురుగా ఉంటుందని చూడవచ్చు. ఈ ఏరియా, ఈ ప్లేస్ అయితే మనకు ఎంట్రన్స్ రావడానికి. అలాగే దానికి ఎదురుగా చూసినట్లయితే మనకు వెహికల్స్ రావడం మనం గమనించవచ్చు. అలాగే ఇక్కడ సైడ్లకు చూసుకున్నట్లయితే దానికి ఎదురుగా మనకు దక్షిణామూర్తి వీణతో ఉన్నటువంటి విగ్రహం మనం గమనించవచ్చు. అలాగే ఈ ఏరియా అంతా కూడా మనం శ్రీశైల వనం అంటారు. సో ఈ వనం వచ్చేసి మనకు దీంట్లో చాలా రకాలైన చెట్లు అయితే మనకు ఇక్కడ ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ మనము ఒకసారి శ్రీశైలంలో ఎంటర్ అయిన తర్వాత కనిపించేటువంటి దృశ్యాలు. సో అలాగే మనం శ్రీశైలం దర్శనం అయిన తర్వాత మనము పాతాళగంగలకి ఎలా వెళ్ళాలో చూద్దాం. సో పాతాళగంగను వెళ్ళడానికి మనం రోపే ద్వారా అయితే వెళ్తున్నాం. సో ఇక్కడైతే మనకు రోపే వెళ్ళడానికి ఈచ్ వన్ వచ్చేసి 80 రూపీస్ టికెట్ ఉంటుంది. సో ఇదైతే వెయిటింగ్ హాల్ అన్నమాట. వన్స్ టికెట్ తీసుకున్న తర్వాత ఈ వెయిటింగ్ హాల్లోకి పంపిస్తారు. సో మీరు చూసినట్లయితే అతను టికెట్లు కలెక్ట్ చేసుకొని అందరినీ వన్ బై వన్ పంపిస్తున్నాను. సో ఈ క్యూ లైన్ దాటుకొని మనం రోపే ద్వారా పాతాళగంగకు చేరుకోవచ్చు. ఇదైతే మనకు రోపేకి సంబంధించిన కంప్లీట్ మెషిన్ అన్నమాట. సో చాలామంది చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది ఈ రోపే కూడా. సో మీరు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఫీల్ కావాలంటే మీరు మీ వీకెండ్స్లో శ్రీశైలం ప్లాన్ చేసుకోండి. ఇక్కడ చూసినట్టయితే చాలామంది క్యూ లైన్లో ఉన్నారు. ఇదైతే రోపే మిషన్ అన్నమాట. సో దీనికైతే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో 4 బాక్సెస్ ఉంటాయి రోపేకి. సో ఈ రోపేలో ఒక్కొక్క బాక్స్లో మనకు 4 మెంబర్స్ కూర్చోవడానికి వీలుగా ఉంటుంది. ఇదంతా కూడా మీరు వీడియోలో చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే 4 బాక్సులు ఉన్నాయి. సో ఈ 4 బాక్స్లో 16 మంది కూర్చోవడానికి వీలుగా ఉంటుంది. సో ఈ జర్నీ అయితే చాలా సూపర్గా ఉంటుంది. సో అది మీరు ఫీల్ అవ్వాలంటే శ్రీశైలం వెళ్ళడానికి ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ పాతాళగంగ చేరుకోవడానికి మనకు రోపే కాకుండా స్టెప్స్ కూడా ఉంటాయి. కానీ ఆ స్టెప్స్ వచ్చేసి మనకు అరౌండ్ 500 to 700 మధ్య ఉంటాయి. ఈ స్టెప్స్ నడవడానికి మనకు చాలా టైం పడుతుంది కాబట్టి చాలామంది రోప్వేని ప్రిఫర్ చేస్తారు. సో ఇక్కడ జర్నీ అనేది, అంటే క్యూ అనేది చాలా పెద్దగా ఉంటుంది. కానీ మనకు ఈజీగా టికెట్స్ అనేవి దొరుకుతాయి. సో చాలామంది రోపే ఎక్కడ అని మీరు గమనించవచ్చు. చూస్తున్నారు కదా, రోపే అనేది మూవ్ అవుతుంది. ఈ జర్నీ అయితే మనకు చాలా సూపర్గా ఉంటుంది. మనకు చుట్టూ ఉన్న వాతావరణం కానీ అది కానీ చాలా బాగుంటుంది. ఆ రోపే కదలడాన్ని మీరు గమనించవచ్చు. ఈ పాతాళగంగను చేరుకున్న తర్వాత మనం ఆ పాతాళగంగలో స్నానం చేస్తే మనకు ఉన్నటువంటి పాపాలు కానీ ఇలాంటివి అయినా కానీ తొలగిపోతాయి అనేది మన హిందువుల నమ్మకం. సో ఒక్కసారి రోపే దిగిన తర్వాత మనకు పాతాళగంగ అయితే మీరు చూడవచ్చు. ఇక్కడ స్విమ్మింగ్ చేయడానికి, అది చేయడానికి అయితే లేదు. ఇక్కడ కేవలం స్నానం చేయడం మాత్రం చేయవచ్చు. అలాగే చాలామంది మహిళలు
ఈ పాతాళగంగకు దీపారాధన చేయడం మనం గమనించవచ్చు. అలాగే ఆ నీటిని మనం చల్లుకోవడం కూడా మనం చూడవచ్చు. ఇక్కడ చాలామంది కాయిన్స్ వేసి తమకు కోరికలు తీరడానికి కాయిన్స్ కానీ అది కానీ వేసుకుంటారు. అలాగే నెత్తి మీద నీళ్ళు చల్లుకొని చాలామంది ఈ పాతాళగంగకు పునీతం అవుతారు. అలాగే మార్గ మధ్యంలో మనం చూసినట్లయితే ఈ శ్రీశైలం డ్యామ్ని అయితే మనం చూడవచ్చు. ఇదైతే చాలా బాగుంటుంది. ఇదైతే మనకు దర్శనం చేసుకున్న తర్వాత రిటర్న్లో మనకు ఇదైతే కనిపిస్తుంది. సో ఇదైతే సూపర్ ఏరియా. ఇక్కడైతే చాలా వెహికల్స్ స్టాప్ అయ్యి మనకు ఈ వాతావరణాన్ని అంతా కూడా తమ జర్నీలో షూట్ చేసుకొని వెళ్ళడం మీరు గమనించవచ్చు. ఇదైతే దట్టమైన అడవిలో ఉంది. సో ఈ ప్రాజెక్ట్ ద్వారానే ఇక్కడ కరెంట్ అనేది ఉత్పత్తి అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్, చాలా ఆహ్లాదకరంగాను సంతోషకరంగాను ఉంటుంది. అలాగే మార్గ మధ్యంలో మనం సాక్షి గణపతి టెంపుల్ని దర్శించుకోవచ్చు. సో ఇక్కడికైతే ఎవరైతే వస్తారో గణపతి మన పేర్లను తన బుక్లో రాసుకుంటాడు అనేది మన నమ్మకం. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని లేటెస్ట్ వీడియోస్ పొందండి. ఓం నమ శివాయ.